ఈ వీడియోలో స్పైసీ చికెన్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: చికెన్ 1/2 కేజీ, పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు 2 సన్నగా తురుముకోవాలి. టొమాటోలు 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బిర్యానీ ఆకులు 2, నల్ల యాలకులు 3, దాల్చిన చెక్క 3 చిన్నవి, శొంఠి పొడి 1/2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్, మిరియాలు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 1, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కారం 2 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు 1 టేబుల్ స్పూన్, నూనె. తయారీ విధానం: ఒక పాన్లో యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. తరువాత వాటిని మిక్సీ గిన్నెలోకి తీసుకుని మెత్తగా పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో 4 టేబుల్ స్పూన్ల నూనె పోసి కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలా కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత టొమాటో ముక్కలు వేసి కలుపుకొని పాన్ పై మూత పెట్టి మగ్గించుకోవాలి. టొమాటో మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కలుపుకొని పాన్ పై మూత పెట్టి కొద్దిసేపు మగ్గించాలి. చికెన్ కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పొడి,
సొంటి పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ మునిగేలా వాటర్ పోసుకోవాలి. స్టవ్ని సిమ్లో ఉంచి పాన్ పై మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కూర దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసుకుని మరలా 5 నిమిషాల పాటు ఉడికించాలి. టేస్టీ టేస్టీ స్పైసీ చికెన్ కర్రీ రెడీ.